పోలింగ్ టైం దగ్గర పడుతున్నా ఇంకా తమకు పోస్టల్ బ్యాలెట్ ఓటు ఛాన్స్ కల్పించలేదని ఎన్నికల విధుల్లో ఉన్న టీచర్లు నిరసన తెలిపారు. పోలింగ్ ఆఫీసర్కే ఓటు హక్కు లేకుంటే ఎలా అని వేములవాడ ఎలక్షన్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉపాధ్యాయులు ప్రశ్నించారు. కొందరి నిర్లక్ష్యం వల్లే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు చొరవ తీసుకుని పోస్టల్ బ్యాలెట్ ఓటు అవకాశం కల్పించాలని కోరారు. పార్టిసిపేట్ అవుతున్నాము. ఈ రోజు కూడా మాకు పోస్టల్ బ్యాలెట్ రాలేదు. ఎవరిని అడిగినా చేస్తాం అంటున్నారు. ఎవరిని అడగాలి? డ్యూటీలో మేము రేపు డ్యూటీకి వెళ్ళిపోతాం, మా ఓటు మేము ఎప్పుడు ఇస్తాం? ఇది మెయిన్ ఆరోపణ. చాలా మందికి రాలేదు సార్, ఎందుకంటే అందరం బయటపడుతున్నాం. మీ ముందుకు రావాలంటే మేము కూడా ఆలోచిస్తాం కదా. ఎలక్షన్ డ్యూటీలో వండుకుంటూ మీరు ఎందుకు చేశారంటే ఏం సమాధానం చెప్పాలి? ఇది మా సమస్య. మేడం రాలేదు, అక్కడ కూర్చున్న సార్ కూడా రాలేదు. సార్ హ్యాండిక్యాప్డ్, సార్ పెరాలిసి పేషెంట్. ఆయన డ్యూటీ రాలేదు సార్, ఆయన డ్యూటీ కూడా రాలేదు. మా ఆఫీస్లో ఉండే ముగ్గురికి రాలేదు సార్, ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా. సార్ అడితే చూద్దాం చూద్దాం అంటే ఎలక్షన్ డ్యూటీ అయిపోతుంది, ఎవరిని అడగమంటారు? ఎంప్లాయీస్ పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణి ఎందుకు మాకు? కలెక్టర్ గారు వచ్చిన కలెక్టర్ని అడిగాం కదా, అడిగితే చూస్తాం అంటున్నారు. చూస్తామంటే ఎప్పుడు వేస్తాము? ఎలక్షన్ డ్యూటీ కూడా అయిపోతుంది కదా. డ్యూటీ అయిపోయినాక ఇంకెప్పుడు వేస్తాం? ఆఫ్టర్ వేస్తారు మళ్ళీ? ఇది మా ఆరోపణ. పోస్టల్ బ్యాలెట్ సార్, పోస్టల్ బ్యాలెట్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. నాది నేటివ్ తాడూరు కాన్స్టిట్యూన్స్ సార్. నేను వర్క్ చేసేది వేములవాడ కాన్స్టిట్యూన్సీ. నా పోస్టల్ బ్యాలెట్ రాలేదు సార్. అంటే నాకు జనాభా లెక్కలో, నాకు ఓటు లేకపోతే జనాభా లెక్కలు లేనట్టే కదా సార్. అలాంటప్పుడు నాకు డ్యూటీ వేస్తే మరి అది ఎంతవరకు కరెక్ట్ సార్? కనీసం ఈ రోజు అని ఏదో ఒక ప్రత్యామ్నాయం ఆలోచించాలి సార్, ఏదో ఒకటి చేయాలి సార్. ఇప్పుడు ఫ్రమ్ ద ఫస్ట్ బిగినింగ్ ట్రైనింగ్ నుంచి మాకు ఫామ్ 12 మీరు అప్లై చేయండి, పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేస్తామని 2 times ట్రైనింగ్స్కి వెళ్ళినాం మేము. అక్కడ ఫామ్ 12 సబ్మిట్ చేసినాము. సో మీరు వేములవాడ కాన్స్టిట్యున్సీలో ఎంఆర్ఓ ఆఫీస్లో అయినా సరే, సిరిసిల్ల ఎంఆర్ఓ ఆఫీస్లో అయినా సరే మీరు ఓట్ వేయొచ్చు అని చెప్పి పోస్టల్ బ్యాలెట్ యూజ్ చేసుకోండి. మాకు డ్యూటీస్ అయితే అలాట్ చేసిండు సార్. నిన్న సిరిసిల్ల ఎంఆర్ఓ ఆఫీస్లో అడిగినాం మేము, అక్కడికి మీ పోస్టల్ బ్యాలెట్ రాలేదు అని చెప్పింది. కొరట్ల కాన్స్టిట్యున్సీ సార్ మాది. ఇప్పుడు ఇవాళ ఇక్కడ వేములవాడ ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్ళినాం, అక్కడ మీది రాలేదు అన్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు ఆన్సర్ అంటే, మీ కొరట్ల ఆర్ఓ గారు మీ పోస్టల్ బ్యాలెట్స్ ఇక్కడికి పంపించలేరు అని చెప్పింది సార్. ఈ విషయం ముందే చెప్తే, 4 days ముందు చెప్తే కనుక అక్కడ వెళ్ళి ఓటేసుకొని వచ్చేటోళ్ళం కదా సార్. మరి ఇప్పుడు మేము ఇవాళ డ్యూటీ చేయాలి, మా సర్వీస్ని అయితే రెండర్ చేసుకుంటారు మీరు, బట్ మాకు రైట్ వేసే ఓట్ లేదు, ఓట్ వేసే రైట్ లేదా సార్? మేము సిటిజన్సే కదా సార్. మేము ఎన్ఆర్ఐస్ కాదు, నాట్ ఎన్ఆర్ఐస్ అట్లీస్ట్, అంటే వాళ్ళకి కూడా ఓటింగ్ రైట్ ఉంది. 80s above అట్లా ఏజ్ క్రాస్ అయిన వాళ్ళకి కూడా ఇంటికి వెళ్ళి ఓట్ వేయిస్తుండ్రు. మా ఓటుకి వాల్యూ లేదా? మేము అంటే బీయింగ్ ద టీచర్స్ విఆర్ ఎడ్యుకేటింగ్ ద స్టూడెంట్స్ దట్ వీ హ్యావ్ టు యూజ్ అవర్ రైట్, ఓట్ టు రైట్. మరి మాకు టీచర్స్కే లేనప్పుడు ఎలా సార్? ఇంకా మేము ఇప్పుడు ఇది తప్పైపోతుంది కదా సార్. మళ్ళీ మేము డ్యూటీస్లో మేము పార్టిసిపేట్ చేయము అన్నా కూడా దాన్ని మళ్ళీ ఒక క్రైమ్ కింద కన్సిడర్ చేస్తారు. సో మా భయం మాకు రాజ్యాంగం కల్పించిన ఓటు మీరు కల్పించకపోతే అది క్రైమ్ అని అడగండి. అవును సార్, ఇదే మరి నేను పెట్టుకోవాలనుకున్నాను. ఇప్పుడు మేము డ్యూటీస్ సరిగ్గా చేయకపోతే మా మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారు కదా. మరి మా రైట్ మమ్మల్ని వినియోగించుకోకపోతే మేము ఎవరిపైనా